ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉంటుందని అంచనా వేశారు. అయితే టికెట్ రాకపోవడంతో హైదరాబాద్ నుండి వెనుదిరిగిన ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. ఇంకా తన పదవీ కాలం 50 రోజులు ఉందని, భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే ప్రకటించబోనని స్పష్టం చేశారు. తన అనుచరులతో చర్చించి త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటానని రేఖానాయక్ తెలిపారు. అంటే ఇంకా 50 రోజులు ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే. ఈ 50 రోజులు అయితే గ్రామ గ్రామాల్లో తిరిగి మిగిలిన పనులన్నీ చేపించుకుంటాను. 50 రోజుల తర్వాత ఆలోచిస్తాను ప్రజల తీర్పు, మరి నేను పనిచేసే తీర్పులో ప్రజలు ఏం చెప్తారు అనేది ఆలోచన తర్వాత ఉంటుంది. ఇప్పుడైతే నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. ఇంకా లాస్ట్ ఎండ్ వరకు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే రూల్ ఇంకా నేను ఆలోచించలేదాను. దాని తర్వాత